గతంలో కాంగ్రెస్ హయాంలో రాజమండ్రి నుంచి ఎంపీగా పనిచేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇక వైఎస్ఆర్ పార్టీలోకి రావడం లాంఛనమే అంటున్నారు అందరూ ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి చంద్రబాబు నాయుడు పైన ఆయన కుమారుడు నారా లోకేష్ పైన ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు నారా లోకేష్ బాబుని పప్పుతో పోల్చడం సరైనదేనని ఆయన మీడియా ముఖంగా చెప్పారు ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదని జయంతికి వర్ధంతికి తేడా లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు ఇక గతంలో కూడా చంద్రబాబు నాయుడుపై ఆయన అనేక విమర్శలు చేశారు వైఎస్ఆర్ పార్టీలో చేరడానికి ఇవన్నీ చేస్తున్నారని కొంతమంది నాయకులు అంటున్నా ఆయన మాత్రం వైఎస్ఆర్ పార్టీలోకి చేరాలనే ఆలోచనలో ఎప్పటి నుంచో ఉన్నట్లు తెలుస్తుంది కానీ ఒక మంచి ముహూర్తం కోసం చూస్తున్నారని అందుకే వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన ప్రశంసల జల్లు కురిపిస్తున్నారని ఇక ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాలను మీడియా ముఖంగా ఎండగట్టడంలో ఉండవల్లి మొదటి వరుసలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన రాజమండ్రి నుంచి వైఎస్ఆర్ పార్టీ నుంచి చేయాలని చూస్తున్నారని దానికి జగన్ నుంచి కూడా సానుకూల సంకేతాలు అందాయని ఇక భారీ బహిరంగ సభ ద్వారా ఆయన వైఎస్ఆర్ పార్టీలో చేరడమే తరువాయి అంటున్నారు ఆయన అనుచరు వర్గం మరియు ఏపీలో ఉన్న రాజకీయ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్